ఈ ఐటమ్ చేయటానికి మనకు ఇటువంటి ఒక ట్యూబ్ మనం తయారు చేసుకో, ఒక పైపు మనం తయారు చేసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి ట్రిక్ అంతా ఈ పైపులోనే ఉంది. తర్వాత ఇలాగా నోట్లు, అంటే జాలీ నోట్లు దొరుకుతాయి మ్యాజిక్ షాప్లో, జాలీ నోట్లు దొరుకుతాయి నకిలీ నోట్లు, వాటిని ఈ రకంగా ఏవైనా 2000ది కావచ్చు, 500ది కావచ్చు, 100ది కావచ్చు, 200ది కావచ్చు, అట్లా అన్ని కలిపి కూడా ఈ రకంగా ఒక దండ మాదిరిగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇక్కడ ఈ ట్యూబ్లో ఇంకొక లేయర్ ఉన్నది, లోపల ఇంకొక లేయర్ ఉంటుంది ఇక్కడ. దీనికి దీనికి నడిమిట్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఇవన్నిటిని మడత పెట్టి దాంట్లో లోడ్ చేసుకోవాలి. కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఓ ఇవన్నీ చిక్కుబడ్డాయి రైట్, ఇట్లా జిగ్జాగ్గా మనం మడత పెట్టుకోవాలి వీటిని. ఈ విధంగా మనం అన్ని జిగ్జాగ్గా అన్ని మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఈ లేయర్ లోపల దీనికి మనకి వెసులుబాటుగా ఉండేటందుకు ఇక్కడ చివరిగా కొద్దిగా తాడు దారం వదిలిపెట్టి దానికి ఏదైనా మనము నల్లగా పూస కానీ లేకపోతే ఒక గుండి కానీ ఏదో ఒకటి మనం తయారు చేసుకోవాలి. ఇది ఈ కట్టినటువంటిది ఏదైతుందో మన వైపుని ఉంచుకోవాలి. మనం లేపినప్పుడు ఈ రకంగా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం ఇట్లా ఈ చేతితోని ఇక్కడ దాచుకొని మనం లేపుకోవాలి. లేపి ఈ రకంగా చూపించాలి. లోపల ఈ లేయర్ ఏదైతే ఉన్నదో ఈ నోట్లు ఈ రకంగా మనం నిలువులో కానీ అడ్డంలో కానీ దీంట్లో మనం లోడ్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా ఇట్లా ఈ లేయర్ లోపల మనం లోడ్ చేసుకుంటే మనకు ఈ ఐటమ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని మనం చూపించేటప్పుడు ఇట్లా ఇటువైపు నుంచే చూపించాలి తప్ప ఈ రకంగా ప్రేక్షకులకు మనం చూపించకూడదు. ఎందుకంటే మన సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా చూపించిన తర్వాత అవసరమైతే ఈ రకంగా చెయ్యి దూర్చి కూడా మనం చూపించవచ్చు. ఇక్కడ మంత్రం తంత్రం అనేటువంటిది ఏమీ లేదు. ఆ రకంగా మంత్రంతో కనుక ఇన్ని నోట్లు వచ్చేటట్టు ఉంటే ఇప్పటి వరకు నేను పెట్టే నిండా తయారు చేసుకునేవాడిని. అందుకనే ఇది సీక్రెట్గా ఇది మనం ఈ తాడు తీసుకొని ఇట్లా మనం కనుక పైకి లాగినట్టుకుంటే వరుసగా అయ్యే నోట్లన్నీ మనకు బయటకు వచ్చి రేపటి ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా మనం చేసుకోవాలి. ధన్యవాదాలు.